ప్రధాని మోదీతో మాల్దీవుల అధ్యక్షులు మోయిచుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. మాలి అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం చర్చలు జరిపామన్నారు. మాల్దీవుల్లో వసతులు కల్పిస్తామని తెలిపారు. మాల్దీవులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, మాలే ప్రాజెక్టును మరింత వేగవంతం చేస్తామని ప్రధాని ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల పనితీరును అమిత్ షా మెచ్చుకున్నారు. రాష్ట్రాల పోలీస్ విభాగాలు బాగా పనిచేస్తున్నాయని, పోలీస్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర బాగా పనిచేశాయన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై దృష్టి పెట్టామన్నారు. మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందని, 2024లో 202 మంది మావోలు మృతి చెందారని తెలిపారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఉన్నత స్థాయి స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్తో పాటు మరో అధికారి, కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఇంకొక అధికారితో పాటుగా గతంలో రాష్ట ప్రభుత్వం నియమించిన సిట్ బృందంలో ఇద్దరు సభ్యులకు అవకాశం దక్కనుంది. రాష్ట ప్రభుత్వం తరఫున ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును నియమించే అవకాశం ఉంది. కల్తీ నెయ్యి విచారణ కమిటీ నియామకం వ్యవహారం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. తన మనవరాలి పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఇక మరోవైపు తాను టీడీపీలో చేరుతున్నట్టుగా తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా జైలు నుంచి పీటీ వారెంట్ పైన నందిగం సురేష్ ను మంగళగిరి కోర్టుకు పోలీసులు తరలించారు. 2020లో మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ ను గురువారం మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ కు అనుమతినిచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని నక్సల్ ప్రభావిత రాష్ట్రాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. దేశ రాజధానిలో నిఘా విభాగం హైఅలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. దసరా దీపావళి పండుగల వేళ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా హెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశీ పౌరులను రక్షణ కవచంగా ఉపయోగించుకునేలా వ్యూహాలు రచిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు సమగ్ర సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్లోని చెరువుల విస్తీర్ణం, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పైన సమగ్ర సర్వే చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక సర్వే పూర్తయ్యాక చెరువుల పూర్తి వివరాలను వెబ్సైట్లో ఉంచనున్నట్టుగా తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం కోర్టు 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు నేషనల్ అవార్డును నిలిపివేస్తూ అవార్డు నిర్వాహకులు నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొని కార్మికులకు చెక్కులను అందించారు. ఇక 2023 నుంచి 2024 సంవత్సరానికి సింగరేణికి 2412 కోట్ల లాభం వచ్చిందని, అందులో 33% అంటే 796 కోట్లను కార్మికులకు బోనస్గా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తాము నిత్యం రైతుల మధ్య తిరుగుతున్నామని, తెలంగాణ రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే చూపించాలన్నారు. తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బరువు నష్టం కేసులో సినీ నటుడు అక్కినేని నాగార్జున రేపు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఇక నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. రేపు పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తామని జడ్జి చెప్పారు. అయితే నాగార్జునతో పాటు సాక్ష్యాలు, వాంగ్మూలాలను కూడా రేపే నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టును కోరారు.
జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్లోని ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య పాల్గొని చేప పిల్లలను పంపిణీ చేశారు. గత పాలకులు కేవలం తినడానికి, తాగడానికి మాత్రమే పనిచేశారని కడియం కావ్య విమర్శించారు. ఉప ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్ఎస్ ఊహలో బతుకుతుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో ముస్లిం సంఘాలు ఎంఐఎం పార్టీ బంద్కు పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. అయితే నగరంలోని మైనారిటీ ప్రాంతాల్లో ప్రశాంతంగా బంద్ కొనసాగింది. వ్యాపారులు షాపులు మూసివేసి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి గెలిపించుకోవాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో కూటమి విజయం సాధించింది. ఎన్నికలకు జనసేన నాయకులు మారెడ్డి శ్రీనివాస్, తుమ్మల బాబు, తుమ్మలపల్లి రమేష్ పర్యవేక్షించారు. ఈ ఎలక్షన్లో 5-5 డైరెక్టర్స్ని జనసేన గెలుచుకుంది. దీంతో జన సైనికులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 6 ఇసుక రిచ్ల్లో ఇసుక అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. స్టాక్ పాయింట్ వరకు ఇసుక తరలింపు కోసం త్వరలోనే టెండర్లకు పిలుస్తామన్నారు. స్టాక్ పాయింట్ల నిర్వహణ, రవాణా ఖర్చు ప్రజలు చెల్లించాలని తెలిపారు. ఇసుకను అక్రమంగా నిల్వ చేసి అమ్ముకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హెచ్చరించారు. విజయనగరంలోని ఏపీటీఎఫ్ 80వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా ఏపీటీఎఫ్ రాష్ట నేత ఉదయరాజు పాల్గొన్నారు. ఉపాధ్యాయ బోధన సిలబస్ పద్ధతుల్లో మార్పులు రావాలని తెలిపారు. అలాగే విద్యా వైజ్ఞానిక సభలను కూడా నిర్వహించాలని ఉదయరాజు కోరారు. అల్లూరి జిల్లాలోని విద్యాశాఖకు చెందిన 3 ఉద్యోగులపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ఈ నెల 3న అరకు వెలి సుజాత సాల్మన్ అనే గిరిజన మహిళ తన భర్త దేవదాస్తో కలిసి పాడేరు డీఈఓ కార్యాలయానికి వెళ్లింది. ఆ సమయంలో తనతో ఏడీ వినయ్ మోహన్, జూనియర్ అసిస్టెంట్లు వినీల్ వీరబాబులు కించపరిచేలా ప్రవర్తించారని సుజాత సాల్మన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనాన్నిచ్చారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపైన మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు మహాచండీగా దర్శనాన్నిచ్చారు. శ్రీ మహాచండీని దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పలమనేరు నుంచి పలువురు దాతలు కూరగాయలను 3 ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో వాహనాలకు పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం దాతలను ఎమ్మెల్యే సన్మానించారు. భవిష్యత్తులో మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఆ స్వామివారి సేవల్లో పాత్రలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాలోని ధ్యానవాడ హనుమాన్ ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించారు. సుమారు 7,66,999 రూపాయలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ అలంకరణలో 500 నోట్లు 200 నోట్లను ఉపయోగించారు. దీంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ముద్దూరులో బంగారు తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ ప్రతిష్టను తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.
తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని వామపక్షాల నేతలు నిరసనకు దిగారు. ఇక పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండను నిరసిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపారు. పాలస్తీనాపై జరుగుతున్న మారణకాండను ఇజ్రాయెల్ ఆపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా డిమాండ్ చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ ముందు నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 12,000 హెల్త్ అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏపీలో మరోసారి పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గంజాయిని డిఆర్ఐ బృందం పట్టుకున్నారు. ముంబై నుంచి 2 వాహనాల్లో గంజాయి తరలిస్తుండగా 1.5 విలువగల 808 కేజీల గంజాయిని గుర్తించారు. పట్టుబడ్డ గంజాయిని సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడింది. కన్నెపల్లి భీమిని మండలాల్లోని అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలలో 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురలోని ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలోని వాహనాల తనిఖీలు నిర్వహించారు. నంబర్ ప్లేట్లోని లేని వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలపై చలాన్లు విధించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులను హెచ్చరించారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం దయాల్నగర్ వద్ద నిర్మించిన టిటికో గృహాలు నేటికీ లబ్ధిదారులకు అందకపోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. సుమారు 1700 మంది ఇక్కడ టిటికో గృహాలు కేటాయించారు. వీరంతా గతంలో టీడీపీ వైసీపీ ప్రభుత్వాలతో బ్యాంకులకు డబ్బు చెల్లించారు. అయినా గృహాలు అందకపోవడంతో వారంతా రోడ్డెక్కారు. ఎన్నో ఏళ్ల నుంచి తామంతా టీడీకో గృహాల కోసం ఎదురు చూస్తున్నామని, ఇంటి తాళాలు ఇవ్వకుండానే బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గద్వేల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించాయి. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను త్వరలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కు చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాపు బలిజ సంక్షేమ సేన ఆధ్వర్యంలో విశ్వ బలిజ కాపు తెలగా ఒంటరి తూపు తూర్పు కాపు సంఘాల సహకారంతో కుట్టు మిషన్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే కులపర్తి రామాంజనేయులు హాజరయ్యారు. కేఓపీఏ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న 70 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. కాపులందరూ ఐక్యమత్తంగా కలిసిమెలిసి ఉంటే 2029 కాపులకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. బాపట్ల జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డారు. చెరుకుపల్లి మండలం కనకాల గ్రామంలో తన ప్రేమను అంగీకరించడం లేదంటూ భార్గవారెడ్డి అనే యువకుడు యువతి ఇంటికి వెళ్లి చాకుతో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి, ఆమె తల్లిదండ్రులు గాయపడ్డారు. బాధితులు రేపల్లే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని సంచలనం రేపిన చిన్నారి అస్పియా హత్య కేసును పోలీసులు ఛేదించారు. అస్పియా హత్యకు తండ్రి ఆర్థిక లావాదేవీలే కారణమని జిల్లా కలెక్టర్ సుమిత్ ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. చిన్నారి తండ్రి వద్ద దాదాపు 3,50,000 రూపాయలు వడ్డీకి తీసుకున్న ఓ మహిళ ఈ ఘాతుకానికి పాల్పడిందని చెప్పారు. ప్రస్తుతం 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ఇంకా మరికొన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఉద్మీర్ గల్లీలోని దారుణం చోటు చేసుకుంది. 30 గొర్రెలు ఆస్తి కోసం భర్త శంకర్ను భార్య చిన్నమ్మ అల్లుడు రవి కలిసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో విచారణ చోటు చేసుకుంది. నర్సింగ్ హోంలో 5 నెలల గర్భిణి మృతి చెందింది. అక్షిత అనే మహిళ కడుపులో ఉన్న శిశువుకు వెన్నుముక సమస్య ఉందని, శిశువును తొలగించడమే మంచిదని పలు ఆసుపత్రిలో వైద్యులు తెలిపారు. దీంతో అక్షిత ఇంట్లో వాళ్లు అనుమతితోనే నర్సింగ్ హోం సంప్రదించింది. వైద్యులు శిశువును తొలగించే క్రమంలో అక్షిత మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అక్షిత మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. అల్లూరి జిల్లా చింతూరులోని మెట్టగూడెం అటవీ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. కూంబింగ్లో ఉన్న సిఆర్పీఎఫ్ ఏఎస్ఐ తిరునావాక్ అరుసు విద్యుత్ షాక్తో మరణించాడు. విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు వైర్లు తగిలి ఏఎస్ఐ మృతి చెందాడు. మృతదేహాన్ని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తిరునావాక్ అరుసును సిఆర్పీఎఫ్
42వ బెటాలియానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ కుక్కట్పల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేపీహెచ్పీ టెంపుల్ బస్టాప్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఆటోలో ఉన్న ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పీఎస్ పరిధిలోని గోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందనవనం టీకేఆర్ దగ్గర ఉన్న బైక్ ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు రోడ్డుపై పడిపోగా వారిపై నుంచి లారీ వెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ట్వీట్ చేశారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను నమ్మవద్దని ట్వీట్లో తెలిపారు. ప్రస్తుతం తనకు ముంబై బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. గత రాత్రి రతన్ టాటా అస్వస్థతకు గురి కావడంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ముంబై బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో రతన్ టాటాకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాగల 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అప్రమత్తం చేసింది. మరోవైపు ఈ నెల అరేబియా సముద్రంలోని 1, బంగాళాఖాతంలో 2 తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ తుఫాన్ల ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.